తూర్పుగోదావరి జిల్లా చంద్రగొండ మండలానికి ప్రధాన సాగునీటి అయినటువంటి సితాయిగూడెంలోని వెంగళరావు సాగర్ ప్రాజెక్టుకు అలుగు వద్ద గంట పడడంతో సుమారు 2500 ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారడంతో దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులు నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు అలుగు గంట పడి నీరు వృధాగా పోకుండా ప్రాజెక్టు అలుగు నూతనంగా నిర్మించాలని, తక్షణ ప్రాజెక్టు గంటకి మరమ్మతులు చేయాలని, లేకపోతే తాము నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేశవరావు, నేను సీతాగూడెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ని. మా గ్రామంలో గల వెంగళరాయ సాగర్ ప్రాజెక్టుకు గతంలో అలుగు కొట్టుకుపోయి కొంత చెప్టాల వరకు కొట్టుకుపోయి గతంలో ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినాం. వారు వచ్చి చూశారు కానీ ఈ వర్షాకాల సీజన్లో ఏం చేయలేకపోయారు. ఇప్పుడు అది కాస్త అలుగు మొత్తం కొట్టుకుపోయి చెరువులోకి వెళ్ళిపోయింది. ఇంకా 2 రోజులు వర్షాలు కురిస్తే మాత్రం చెరువులోకి వెళ్ళిపోతే ఈ చెరువు కింద ఉన్న 2500 ఎకరాల ఆయకట్టు దారుల రైతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతా ఉంది. ఈ సమస్యను ప్రభుత్వం స్పందించి తక్షణం దానికి మరమ్మతులు చేయాలని కోరుతా ఉన్నాం.